పశువులను ఎలాంటి సౌకర్యాలు లేకుండా బొలేర వాహనంలో అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని సిద్దిపేట జిల్లా రాయ్పోల్ ఏఎస్ఐ డిఎస్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు 5 ఆడగేదెలు 5 మగగేదెలను మొత్తం 10 పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని 104 నెంబర్ కాల్ ద్వారా సమాచారం అందగా వాహనాలు తనిఖీ చేయగా దౌలతాబాద్ నుండి గజ్వేల్ వైపు వెళ్తున్న బొలేరో వాహనంలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా 10 పశువులను తరలిస్తున్న వాహనం పట్టుకోవడం, సదరు వాహనం డ్రైవర్ను మహమ్మద్ యాదుల్ను అదుపులోకి తీసుకున్నారు. పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు. అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న బొలేరో వాహనాన్ని సీజ్ చేశారు.